ప్రాంతానికి ఇది మీరందరూ కూడా దయచేసి మీరు మీకు ఒక మంచి అనుభవం దొరికింది మీరు కూడా రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేశారు ధైర్యంగా ఇంటింటికి వెళ్ళారు ఓట్ల కోసం మీరు నిలబడ్డారు అడిగారు జనసేన పార్టీని ఆదరించారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను మీరు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లగలిగారు ఎందుకంటే ఆయన తరఫున మీరు ఆయన వారధులుగా మీరు నిలబడ్డారు దాన్ని మీరు కొనసాగించండి ఏదైతే ఈ మోసపూరితమైన ప్రకటనలు చేసుకుంటూ చాలా పెద్ద ఆర్భాటాలతో చేసిన కార్యక్రమాల వలన మనకి ఏం జరిగింది దానివల్ల మన ప్రాంతానికి ఆరు ఏడు కోట్ల రూపాయలు వృధా చేశారు ఆ రోజు ఒక కార్యక్రమం చేసి తప్ప ఈ ప్రాంతానికి నరసాపురం నియోజకవర్గానికి ఈ రోజుకి కూడా 100 రూపాయలు వాళ్ళు రిలీజ్ చేసి పనులు మొదలు పెట్టలేదు కేవలం శంకుస్థాపనలు శిలాఫలకాలకి పరిమితం అయిపోయి ప్రజల్ని మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరు గుర్తించండి అదేవిధంగా దయచేసి మీరందరూ కూడా ఇంటింటికి మీరు డోర్ టు డోర్ సర్వేలు చేసి ఓటర్ల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మీరు ఓటర్ లిస్టులు ఆల్రెడీ వచ్చినాయి నాయకర్ గారు మీకు అందిస్తారు జిల్లాధ్యక్షుల దగ్గరికి వచ్చినాయి అది మీరు దయచేసి ఏ వార్డుకు ఆ వార్డు ఏ గ్రామానికి ఆ గ్రామం మీరు గెలిచిన వాళ్ళు ఎవరైనా ఎంపీటీసీలు కౌన్సిలర్లు దయచేసి మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు స్వయంగా వెళ్ళి ఆ 1200-1400 మంది ఓటర్లని మీరు చెక్ చేసుకోండి ఎంతమంది తొలగిచ్చారు కొత్త దొంగ ఓట్లు ఎక్కడ చేర్చారు యువకులు ఎంతోమంది ఫస్ట్ టైం ఓటర్లు చాలామంది వస్తున్నారు మీ అందరికీ తెలుసు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ విధంగా యువత ఎంతో ఎదురు చూస్తుందో ఒక మార్పు కోసం మన సమాజంలో వాళ్ళని మీరు ఇంకా ప్రోత్సహించే విధంగా రేపటి రోజున మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళని భాగస్వాములు చేయండి దయచేసి ఆ విధంగా మీరు పనిచేసుకుంటూ ముందుకెళ్తారని ఈ జిల్లాలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చక్కటి ప్రణాళిక మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కువ సమయం వెచ్చించి అంటే ఈరోజు సాయంత్రం మనకి బహిరంగ సభ ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మనం ఈ సమయంలో మీరందరూ కూడా కష్టపడి విజయవంతం చేయండి సాయంత్రం సభ ఎల్లుండి నాయకర్ గారు చెప్పాను మరొకసారి మనం మీ నాయకులందరూ కూడా ఆహ్వానించి ఇంకో సమావేశం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో తప్పకుండా మనం ఏర్పాటు చేసుకుందాం దయచేసి మీరు ఎవ్వరు కూడా మనకి ఇక్కడ మనస్పర్ధాలు అనేది దయచేసి ఉంచుకోబాకండి ఎందుకంటే కష్టపడి పనిచేసే వ్యక్తులు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూస్తుంటే ఎంతో ఆనందం నిండుతుంది ఏమీ లేదు అనుకున్న నియోజకవర్గాల్లో కూడా మనం నిజంగా ఇప్పుడే ప్రెసిడెంట్ గారు అడిగితే లెక్క తెప్పించాను 50,000 ఓట్లు మనకి ఇక్కడ వచ్చినట్టు ఎంత గర్వపడాలి మనం జనసేన పార్టీ నుంచి చెప్పండి చాలా గర్వపడాలి మనం ఆ విధంగా దయచేసి మీరు అందరూ కూడా ప్రతి నాయకుడు నేను కోరుతున్నాను మీరు కలిసికట్టుగా పనిచేసుకోండి మన పార్టీకి మనం ఆ వైభవం తీసుకురాగలిగితేనే రేపటి రోజున మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోగలుగుతాం మనలో మనకి మనస్పర్ధాల వలన చిన్న చిన్న గ్యాప్స్ వలన మనం ఎక్కడైనా పొరపాట్ల వలన ఒకరికొకరు దూరం అయితే పార్టీకే నష్టం దాని ద్వారా వ్యక్తుల కోసం కాదు ఇది చిన్న చిన్న ఇష్యూస్ మీద దయచేసి మీరు పెంచుకోబాకండి ప్రతి సమస్య కూడా కేంద్ర కార్యాలయంలో మాకు వస్తూనే ఉన్నాయి ఈ సమాచారాలు ఆ సమాచారాలు కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు తెప్పించుకుంటూనే ఉంటారు ఒక్కొక్క నియోజకవర్గం గురించి ఆయనకి తెలియదని అనుకోవడం పొరపాటు ఎవరు అక్కడ బాగా పనిచేస్తున్నారు ఏ సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఉన్నారు ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయా ఏం చేస్తే మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉంటారు కాబట్టి నేను చేసే పనికి గుర్తింపు ఉందా లేదా నన్ను అసలు చూసారా లేదా పలకరించారా లేదా ఇవన్నీ దయచేసి ఈ 6-7 నెలలు మనందరం కూడా కలిసికట్టుగా మన పార్టీని మనం అద్భుతంగా ముందు తీసుకెళ్లి విజయం సాధించుకున్నప్పుడే తలెత్తుకుని మనం సమాజంలో అద్భుతంగా తిరగలుగుతాం దానికోసం మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా వ్యక్తులు కాదు ఇక్కడ మనకి మనం సంస్థాగతంగా జనసేన పార్టీని మనం ప్రతిరోజు కష్టపడి పెంచుకుంటూ వెళ్దాం మనం సమాజంలో దేశానికి ప్రతి ఒక్క పౌరుడికి పార్టీ పరంగా మనం చేసే కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనల మేరకు మనం ప్రజల్లో తిరుగుతున్నప్పుడు అది మా ప్రజల్లో ఇంకా ఆకర్షితంగా ఉండాలి వాళ్ళు మనం ఆదరించాలి దానికోసం మనం పనిచేసుకుందాం మిమ్మల్ని అందరం కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతూ చక్కటి సందర్భం ఇది ఇంకా అనేక సందర్భాల్లో మన పార్టీ అధ్యక్షులు మీతో ఇంటరాక్ట్ అవుతారు అది ఎక్కడ కూడా దాంట్లో లోటు ఉండదు ఎందుకంటే ఆయన ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు ప్రతి కాన్స్టిట్యూన్సీతో కూడా గ్రూప్స్ పిలిపించుకుని మాట్లాడుకుని ఇక్కడ ఎవరైతే నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని ఇంకా ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం పార్టీ నుంచి తప్పకుండా ఆ విషయాన్ని కూడా ఆయన సమయం వచ్చినప్పుడు మీతో కూర్చొని మాట్లాడతారు అందరినీ కూడా ఎదిగి అందరికీ కూడా ఒక అవకాశం కల్పే విధంగా వాళ్ళు కూడా ఎదిగే విధంగా మన రాజకీయ ప్రస్థానంలో వాళ్ళకి స్థానం ఖచ్చితంగా ఉంటుంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ గౌరవం ఆ స్థానం కల్పించే బాధ్యత పార్టీ నుంచి మేము తీసుకుంటాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా వెనకాడకుండా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయమని మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని